ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలనుకుంటే సద్గురుల ద్వారా తెలుసుకోవాలని చాలా 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 కీలకమైన శ్లోకం చెప్తారు. ఏమిటంటే తద్విద్ధి, దేని విద్ధి? తత్, తత్ అంటే ఏంటి? ఏ తత్? జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పాత జ్ఞానే పరి, ఆ జ్ఞానాన్ని విద్ధి తెలుసుకో. తద్విద్ధి ప్రణిపాతేన ప్రణిపాతేన అంటే సాష్టాంగ ధన ప్రమాణాలు. సాష్టాంగ ధన ప్రమాణాలు అంటే ఊరికే ఒక లాగులాగా గురువు ముందు చాగిలి పడిపోవడం కాదు. ప్రణిపాతం అంటే ఉరస మనస శిరస వచస మనస వచస తద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగం ప్రణమామ్యహం, అంటే హృదయపూర్వకంగా మనస్సు వచస్సు అన్నీ కూడా గురువు కర్పించాలి సుమా. అంతేగాని ఆ క్షమించండి గురి గురువు లేకపోతే ఇలా ఊరికే ఒక డెడ్ లాగ్ ముందు పడిపోవడం కాదు. సాష్టాంగ ప్రణవం అంటే అంటే ప్రతిదీ కూడా కర్మణ మనస వాచ నిత్యం ఆరాద్ గురుం దీర్ఘదండ నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధు, గురువు దగ్గర సన్ని లబ్ధ లేకుండా గురు దీర్ఘదండం అంటే ఈ విధముగా ఈ సాష్టాంగ ధన ప్రమాణాలు చేసి పరిప్రశ్నైన సేవయ అంటే ఊరికే వినయ నటించడం కాదు. ఇక్కడ ఏంటంటే ప్రణిపాతేనంటే అర్థం ఏమిటంటే నేను సర్వము నీకు సమర్పిస్తున్నాను సుమ. సర్వం నీకు సమర్పిస్తున్నాను అంటే ఏంటి? సర్వం అంటే ఏంటి? నా వెనక ఉండేవన్నీ, నా మనసు ఏ ఏ వస్తువులు ఎందుందో అదంతా నీకు సమర్పిస్తున్నాను సుమాది. నా మనసు దేని ఎందుంది? ధన కనక వస్తు వాహనలు ఎందు సంసారం ఎందు మనసు, ఆ మనసు నీకు అర్పిస్తున్నాను సుమా అంటే ఆ అర్పించడం ఇప్పుడు సాధ్యం కాదు. ఆ విధముగా నీకు అర్పించే స్థితిని నాకు కలుగు చేయండి, ఆ విధంగా మీకు అర్పించే స్థితిని కలుగు చేయండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. ఇక పరిప్రశ్న అంటే అర్థం ఏమిటి? ప్రశ్న అంటే తెలియక ఏది వేసినా ప్రశ్నే, తెలియక ఏది వేసినా ప్రశ్నే. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న వెయ్యాలి ఒకటి. రెండో విషయం ఏమిటంటే గురువుకి తెలుసు. ఏమిటి తెలుసు? అది ఎక్కడికి వెళ్ళమన్నారు? గురువుల దగ్గరికి వెళ్ళమన్నారు. గురువుల దగ్గరికి వెళ్తే గురువు దగ్గరికి ఒకరు వచ్చి ఇవన్నీ ఈ ప్రశ్నలు వేశారంటే అర్థం ఏమిటి? దాన్ని దేనికి వచ్చినట్టు? చల్లకొచ్చి ముంత దాస్తే తెలుసు తెలియదా? చల్లకొస్తే ముంత దాస తెలియదా? ముంత దాచాడట, వచ్చింది దేనికి? చల్లకి. కాబట్టి ముంత దాచినా సరే చల్లకే వచ్చినట్లు జ్ఞానం కోసం వచ్చారు కాబట్టి ఆ జ్ఞానం ఏ విధంగా కావాలనేది గురువుకు తెలుసు, ఎలా చెప్పాలో తెలుసు. కానీ ఏ మెట్లో ఉన్నాడో దాన్ని అనుసరించి ప్రశ్న వెయ్యాలి. ఆ ప్రశ్న ఏంటంటే ఎప్పటికప్పుడు వేయకూడదు. అది కూడా గురువు సంతోషంగా ఉండి, సంతోషం అంటే గురువు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు, నీ ఎందు ఎంతవరకు ప్లీజ్ అయ్యి ఉన్నాడో చూడాలి. తాను ఎప్పుడు అందంతో ఆనందంగానే ఉంటాడు, కానీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎందు ఎంత తృప్తి పొంది ఉన్నాడో తెలియాలి. అది తెలియాలంటే ఈయన ఎంత సమర్పణ బుద్ధితో ఉన్నాడో తాను ఆ గ్రహించాలి. అంత సమర్పణ బుద్ధి కావాలనుకుంటే అది రోజులు మన నెలలతోనే అయిపోయేది కాదు. ఈ వ్యక్తి నిజంగా జ్ఞానం కోసం మోక్షం కోసమే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే తదితరములు ఇంకేదైనా దీనికోసం ప్రయత్నం చేస్తున్నాడా అనేది గురువుకి తెలియాలి. అది తెలియాలంటే ముందు నీ సమర్పణ భావన కావాలి. నీ సమర్పణ భావన కలిగిన తర్వాత వారు చెప్తారు ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. తత్వదర్శనము జ్ఞానము రెండున్నాయి. తత్వదర్శన అంటే అనుభవ జ్ఞానంతో కూడుకున్న వాళ్ళు ఆ అనుభవ జ్ఞానాన్ని, జ్ఞానిన అంటే శాస్త్ర జ్ఞానాన్ని రెండు చెప్తారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే శాస్త్రజ్ఞానము ఎక్కడికక్కడే ఉంది, భగవద్గీతలో కూడా ఉంది. భగవద్గీతలో 700 శ్లోకాలు కూడా శాస్త్రజ్ఞానం ఉంది. కానీ గురువుల దగ్గరికి వెళ్ళమని ఎందుకు చెప్పారు? గురువు దగ్గర ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది, లైవ్ నాలెడ్జ్ ఉంటుంది. వారు అనుభవాన్ని చెప్తారు, ఆ అనుభవం చెబితేనే గాని శాస్త్రజ్ఞానం అర్థం కాదు. కాబట్టి ఏంటంటే గురువుల దగ్గర లైవ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ లైవ్ నాలెడ్జ్ నువ్వు పొందాలనుకుంటే నువ్వు చిరకాలము సేవ చేయాలి. అయితే ఈ సేవ చేయాలంటే మనందరికీ గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసే భాగ్యం కలుగుతుందా లేకపోతే సాధ్యమా అని అడగొచ్చు. ఏమి అది సాధ్యం కాకపోవచ్చు, కానీ అంత సమర్పణ భావన ఉండేటప్పుడు తాను ఎక్కడున్నా సరే గురువుని శిష్యుల్ని తరింపు చేయగలడు. కాకపోతే ఆ సమర్పణ భావన ఉందా లేదో గురువుకి తృప్తి కలగాలి. ఏంటి ఈ తృప్తిలోనే ఈ సేవల్లోనే ఏంటంటే స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, మరి భావ శుశ్రూష, ఇలాంటి 4 శుశ్రూషలు ఉన్నాయి. అంటే సేవ చేసేయడం ఏంటంటే గురువు చుట్టూ ఉండేవాళ్ళు
గురువు దగ్గర సేవ చేస్తారు, అలాగే గురువు శరీరానికి సంబంధించిన సేవ చేస్తారు, గురువు మనసుకు సంబంధించిన సేవ చేస్తారు, ఇంకా భావ శుశ్రూషణ అది అన్నిటికంటే ఉత్తమోత్తమైనది. అంటే గురువుకి ఏది కావాలో అది ముందు గ్రహించి చేస్తారు. చాలా మంది శిష్యులు ఏంటంటే గురువు చెబితే చేస్తారు, గురువు చెబితే చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెబితే చేసిన వాళ్ళు ఉన్నారు, చెబితే వెంటనే చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఈ చెప్పకుండా చేసేవాళ్ళు గురువుకి ఏది కావాలో అది తెలుసుకుని చేసేవాళ్ళు. అది గురువుకి ఏది కావాలి? గురువుకి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదని అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ శిష్యుడు మారటానికి సిద్ధంగా ఉన్నాడా అనేది ఆ గురువు తృప్తి చెందాలి. తృప్తి చెందేటట్టుగా భావ శుశ్రూష చేశావంటే తప్పనిసరిగా ఉపదేక్షంత తే జ్ఞానం జానిన తత్వ దర్శన. ఇదేమిటంటే బ్రహ్మ విద్యది, మీకు ఉపదేశం ఇచ్చినది ప్రాణాయామ రూప యోగ విద్య. అది ఒక సాధనా ప్రక్రియ మాత్రమే, దానిని పోషించి బ్రహ్మ విద్యలోకి మార్చాలి. బ్రహ్మ విద్యలోకి మార్చాలనుకుంటే ఈ నియమాలన్నీ పాటించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తే తప్పనిసరిగా గురువు తాలూకా అనుభవ జ్ఞానం, తన తాలూకా తపోశక్తి కూడా తన సంకల్పంలోనే అది ధారపోస్తారు. అందువల్ల లైవ్ నాలెడ్జే బ్రహ్మ విద్య తప్పించు, కానీ పుస్తకాల్లో ఎక్కడ చదివినా సరే అది కానే కాదు. అవన్నీ ఒకప్పుడు లైవ్ నాలెడ్జి, ఇప్పుడు అవన్నీ రికార్డెడ్ నాలెడ్జి. ఆ రికార్డెడ్ నాలెడ్జ్ తాలూకా వివరం తెలియాలనుకుంటే గురువుల దగ్గరికి వెళ్ళి ఆ లైవ్ నాలెడ్జ్ని పొందాలి. ఆ పొందాలనుకుంటే ఇవన్నీ చెయ్యాలి. ఇంత లోతైన సందర్భాన్ని పెట్టే పరమాత్మ చెప్పారు బ్రహ్మ విద్య అంటే ముందు అక్కడికి వెళ్ళు. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. ఆ ప్రశ్న కూడా ఏంటంటే తనకి సందర్భంగా ఉండాలి. అది కూడా ఏంటంటే జ్ఞానం కోసం కావాలా లేకపోతే ఇంక వేరే ఉద్దేశంతో అడుగుతున్నారో గురువుకి తెలియాలి. సేవయ ఈ నాలుగు రకాల సేవలతోన ఉపదేక్షంత తే జ్ఞానం. వారు అటువంటి గురువులు ఏంటంటే వారి దగ్గర రెండు ఉండాలి సుమా. కొంతమంది అనుభవంతో ఉంటారు, వాళ్ళ మాట రాదు. అంటే కొంతమంది ఏవేవో సాధన చేసి కొంత జ్ఞానం పొంది ఉంటారు, కానీ బయటకు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆ తన అనుభవాన్ని వర్ణించే శక్తి ఉండదు కొంతమందికి. కొంతమందికి వర్ణించే శక్తి ఉంటుంది, అనుభవం ఉండదు. అందుకే చెప్పారు మనీషిణ సంతి నతే హితేషణ, హితేషణ సంతి నతే మనీషిణ, సుహృత్య విద్వం అతి దుర్లభం రుణం యదౌషధం స్వాదు హితంచ దుర్లభం అని కాళిదాస్ చెప్పినట్లు ఏంటంటే మన గురుదేవుల్ని ఒక శిష్యులు వచ్చి వర్ణించి చెప్పారు కాళిదాస్ వాక్యం. అండ్ ఎటువంటి వారంటే మనీషిణ సంతి, జ్ఞానులు ఉన్నారు. నతే హితేషణ, వాళ్ళు లోకం కోసం రారు బయటికి. హితేషణ సంతి, చాలా మంది లోకాన్ని బాగు చేద్దామని ఉన్నారు. నతే మనీషిణ, వాళ్ళు జ్ఞానులు కారు. సుహృత్య విధం విద్వాన్ అతి దుర్లభం రుణాం, అంటే ఇతరులకు ఉపకారం చేద్దామనే వాళ్ళు, అనుభవంతో కూడుకున్న ఇద్దరు కూడా ఈ రెండు గుణాలు ఉండే వాళ్ళు చాలా అరుదంట. యదౌషధము స్వాది హితంచ దుర్లభం, అంటే మందు మనకి మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా రుచిగా ఉండదు, అది ఎప్పుడు చేదుగానే ఉంటుంది కాకుండా రుచిగా ఉంటుంది. మందుగా పనిచేసే అటువంటి ఔషధము ఎక్కడో అరుదుగా లభిస్తుంది. అటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి సుమా. వాళ్ళ దగ్గర శాస్త్రజ్ఞానం ఉంటుంది, అనుభవ జ్ఞానం ఉంటుంది, చెప్దామనే లోకల్యాణం చేద్దనే ఉత్సుకతగా ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి సుమా అని. అలా చేస్తేనే వాళ్ళు గురువులు అలాంటి దగ్గరికి వెళ్ళి వారి అనుగుణంగా ప్రవర్తించే వాళ్ళే శిష్యులు అవుతారు.